పచ్చి మిరపకాయల పండుగలా ఉంది ఇది. ఓ పండిపోయింది కూడా ఇది. అసలు మిర్చి సూపర్. ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్ మొదలైంది. పిచ్చిగా వస్తుంది క్యాప్సికమ్, వెరీ నైస్. స్టాక్ ఎంత పెరుగుతుందో చూద్దాం ఈ బొట్టలో. సో ఈ కూరగాయలు కావాలి, వంకాయ, ఇంకా బెండకాయ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఈ తులసి, ఇది బేసిల్, ఇది కోస్తాం ఇప్పుడు. దీంతో మనం పిజ్జాలు పెస్టో చేసుకోవచ్చు తింటాం. నెక్స్ట్ థింగ్ ఇస్ దాట్ ఇంకా అనపకాయలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి, పూలు ఉన్నాయి, ఇంకా కనబడుతున్నాయి. సో ఇది ఇప్పటి వరకు మన కలెక్షన్ ఈరోజుకి సరిపోతుంది అంటారు కదా. ఏముండాలి చెప్పండి వీటితో. టమాటో, క్యాప్సికమ్, వంకాయ, ఒక నాలుగు రకాల పచ్చిమిరపకాయలు, చూసారు కదా. యాపిల్ కూడా ఉంది, యాపిల్ కూడా కోసేస్తాం సెప్టెంబర్లో. వచ్చిన యాపిల్స్లో ఒకటే ఒకటి మిగిలింది, ఇంకా వదిలేద్దాం. అయితే రెడ్ కలర్ అయ్యేలాగా కోసేనా? హనీ క్రిస్ప్ యాపిల్. ఇది ఈరోజు వచ్చిన కలెక్షను, ఇంక్లూడింగ్ యాపిల్. ఒకసారి ఇదంతా మన తులసి, తినే తులసి. దీన్ని కూడా ఇవన్నీ తర్వాత సెపరేట్ చేసి బరువులు తూచి ఎంతంతమే మళ్ళీ పోస్ట్ చేస్తాం. ఇది ఇంకొక టైపు ఉంటాయి, ఇది కూడా మొన్న పెరిగింది ఇంట్లోనే. ఇది ఒక 400 గ్రాములు. ఇది అది పెట్టి ఆనుగా పెడతారు. ఇది సగం రెండు కిలోలు 200 గ్రాములు ఉందండి ఆల్మోస్ట్. ఇది హాఫ్, ఇది జస్ట్ హాఫ్. నాటి టమాటో, ఈ నాటి టమాటో అనుకుంటా ఇవి ఒక 600 గ్రాములు ఉన్నాయి. క్యాప్సికమ్ పెట్ట, అందులో బరువు క్యాప్సికమ్ బరువు తీరేమో తీసిందట. వద్దు బో, 220 గ్రామ్స్ ఒక క్యాప్సికమ్. ఏది తగ్గట్లేదుగా, తగ్గేదేలే. వంకలు కూడా 300 గ్రాములు. ఓహో, మనం కొలతలు వేసుకుని వంట చేసుకుంటే కనుక మోర్ దెన్ ఎనఫ్ మన దగ్గర ఉన్నవి.